ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు ముహూర్తం ఖరారు చేసిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఆ పార్టీ నేతల్లో అసమ్మతి సెర రాజుకోనుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 2 పోటీ పడుతున్నారు. దీంతో ఎవరికి టికెట్ రానుందో, ఎవరు అసమ్మతి బావుట ఎగురవేస్తారో తేలాల్సి ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఆ పార్టీకి అటు సమస్యగా రాజుకునే ఎక్కువ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ 9 నియోజకవర్గాల్లో ఒక్కొక్క స్థానం నుండి 2 పోటీ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వలేవు అని చెప్పి తలాలు పట్టుకుంటున్నారు. అయితే నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ అర్బన్లో ఇటు మహేష్ కుమార్తో పాటు రత్నాకర్ అలాగే తాహిర్ బీన్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరియు నిజామాబాద్ రూరల్కు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన భూపత్ రెడ్డి అలాగే టీడీపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన అరకెల నర్సరెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే అరకెల నర్సరెడ్డి రేవంత్ రెడ్డితో తమ ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. అయితే మరోవైపు ఇటు ఆర్మూర్లో ఆకులతో పాటు ఇటు రాజారాం యాదవ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక బాల్కొండలో ఇరావత్రి అనిల్తో పాటు టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కొడుకు మల్లికార్జున రెడ్డి కూడా తమకు టికెట్ కావాలంటూ అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారు. అయితే బాన్సువాడలోకి ఇటు కాసుల బాలరాజుతో పాటు మల్లాది రెడ్డి కూడా తమకు టికెట్ వేటలో ఉన్నారు. ఇక అల్లారెడ్డిలో నల్లమడుగు సురేందర్రెడ్డి అలాగే కృష్ణారెడ్డి కూడా తమ ప్రయత్నాలు తాను చేస్తున్నారు. ఇక జుక్కల్ నుండి అరుణతరతో పాటు మాజీ ఎమ్మెల్యే గంగారాం కూడా తమకు టికెట్ కావాలంటూ అధిష్టానానికి సిఫారసు చేస్తున్నారు. ఇక కామారెడ్డిలో దాదాపు శిబిరాలు టికెట్ ఖాయమైనప్పటికీ అక్కడ నుండి అశోక్ కూడా తమకు టికెట్ కావాలంటూ అధిష్టానం కూడా లేఖ రాసేయడం జరిగింది. అయితే బోధనలో మాజీ మంత్రి సీనియర్ నాయకుడు అనేది సుదర్శన్ రెడ్డి తమకు టికెట్ వస్తుందని ప్రచారం మొదలై పెట్టినప్పటికీ అక్కడ నుండి ఉప్పు సంతోష్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే వీరులో కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది, ఎవరిని బుజ్జకిస్తుందో వేడి చూడాల్సి ఉంది. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, భారత్ టుడే, నిజామాబాద్. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.